हाई फ्रेंड्स अंदर की नमस्कार एपी प्रभुत्म वैएसआर ईबीसी पथका संबंधी कीलक अपडेट विद्ला जी एवरते रेड्डी कम्म क्षत्रिय ब्राह्मण वेलम आर्य वयस कुलालकु चेंदिन 45 संवत्सराल नुंचि 60 संवत्सराल मध्य वयस कलिगिन पेद महिळलकु ई योक्क पथकं द्वारा 15,000 रूपायलु लब्धिदारुल योक्क बैंक खाताकैते विडुदल चेयडं जरुगुतुंदि। ई वैएसआर ईबीसी नेस्तं पथकं द्वारा 3 संवत्सराल्लो 45,000 रूपायलु लब्धिदारुल योक्क बैंक खाताकु विडुदल चेयगा इप्पटिके ओक विडत सहायानि लब्धिदारुलकु विडुदल चेयगा प्रस्तुतं रेंडो विडत सहायानिकि संबंधिन 15,000 रूपायलनु 12వ తేదీన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది। గత సంవత్సరం 392,000 మంది మహిళలకు 589 కోట్ల రూపాయలు అయితే జమ చేయగా ఈ సంవత్సరం కూడా లబ్ధిదారులకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 15,000 రూపాయలు ఈ నెల 12వ తేదీన మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే రావడం జరుగుతుంది। ఈ పథకాన్ని గత సంవత్సరం నవంబర్ లో ప్రారంభించవలసినగా అనేక సార్లు ఈ యొక్క పథకాన్ని పోస్ట్‌పోన్ అనేది చేయగా చివరగా ఈ యొక్క పథకాన్ని ఈ నెల 12వ తేదీన మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకు 15,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది। ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా అనేది సిద్ధం చేయగా ఈ పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే ఆన్లైన్ లో కూడా అయితే రావడం జరిగింది। దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్ నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ అయితే అందజేశాను। ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది। ఇక్కడ ఏదైతే పథకానికి సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని తప్పులు లేకుండా ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది। గెట్ ఓటీపీ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో వెంటనే మీకు సంబంధించిన స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది। ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది। ఈ యొక్క ఓటీపీని తప్పులు లేకుండా ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన వివరాలు ఇక్కడైతే ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది। ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో మీకు సంబంధించిన జిల్లా మండలం అలాగే మీకు సంబంధించిన సెక్రటేరియట్ కోడ్ వారికి సంబంధించిన క్లస్టర్ కోడ్ అలాగే మీకు సంబంధించిన పేరు మీ యొక్క మొబైల్ నెంబర్కి సంబంధించి ఏదైతే లింక్ అనేది అయి ఉంటుందో ఆ వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది। ప్రస్తుతానికి వీరికి సంబంధించి ఇంకా ఈ కేసు అనేది కాలేదు కాబట్టి వీరికి సంబంధించి ఇక్కడ ఎటువంటి వివరాలు అనేది ఇంకా అప్డేట్ అయితే కాలేదు। మీకు సంబంధించి ఈ కేసు అనేది పూర్తయినది అయి ఉన్న గతంలో మీకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ ఏ రోజున మీకు సంబంధించిన డేట్ అనేది వచ్చిందో ఆ యొక్క డేట్తో పాటు అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీరు తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి। ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వస్తుంది అలాగే రిమార్క్స్ లో ఎటువంటి వివరాలు అయితే మీకైతే ఉండవు। ఒకవేళ మీకు ఇనెలిజిబిలిటీ కనుక ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ లో కనుక ఉన్నట్లయితే రిమార్క్స్ లో మాత్రం మీకు తప్పనిసరిగా ఎందుకు పేమెంట్ అనేది నిలిపేశారో మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే రావడం జరుగుతుంది।